నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్ తెలంగాణ లెక్కల మరల వచ్చిన మసాలా అటుకులు ఎట్లా చేసుకుంటారో చూద్దాం దీనికి పెద్దగా ఏం లేదు కోపడంత నూనె ఇక ఆవాలు కొన్ని ఇక జీలకర్ర కొత్తిమీరలు ఎల్లిపాయలు పొట్టు తీసినవి గల్లా ఇక కొంచెం మిరపపు కొన్ని నువ్వులు ఒక గడ్డ ఎల్లిగడ్డ పొట్టు తీయలే ఇప్పిపెట్టిన గంతే ఖాళీ ఈ ఆటానుక ఓ నాలుగు ఎడిన విరపకాయలు పదిగేళ్ళ పచ్చిమిరపకాయలు పోసుకెద్దజాలితే అంత పసుపు ఈ ఆటనుక ఉప్పు కారం అటుకులకెత్త పడుతుంది అంత గంతే ఇక ఆటనుక పిరకడన్నీ కల్జమ్మగ తీసుకున్నా ఓ పల్లీలు ఓ కోపడన్నీ పుట్నాలు తీసుకున్నా ఇక అర్ధ కిలో అటుకులు కూడా తీసుకున్నా అనుకో దాన్ని పక్కకు పెట్టిన ఇక రోలు తీసుకొని రోట్లే జీలకర్ర రావు కొత్తిమీర లేచి ఇట్లా దంచిన వక్కల ముక్కలు దంచిన అక్కలు ముక్కలు దంచితే ఏంటంటే పళ్ళుకి ఇంతకంత కమ్మ ఉంటాయి ఇక వేయాలి ఎల్లిపాయలు వేసి కూడా వట్టిగానే ఇట్లా అక్కల ముక్కలు దంచి పక్కకు పెట్టుకోవాలి ఇక అడ్డనుక స్టవ్ ముట్టించి ఓ తటిన్నే పెట్టుకున్నా హెచ్చువచ్చేత్తున్నా హెచ్చువద్ద ఎందుకు ఎత్తున్నా అంటే కొంచెం కరకర అవుతాయి ఎండాకాలం అయితే ఎండలా అయిపోతుంది చలికాలం మీద మాత్రం వద్దు చేసుకోవాలి చూసి ర కరకర ఎట్లయినావు కరకర కూడా అయినాయి ఇవటో ముక్కుడు పెట్టుకోవాలి ముక్కుట్లో ముదుగాలు మనం తయారు పెట్టుకున్న నూనె ఉంది కదా ఆ నూనె పోయాలి ఆ నూనె ఉడికైందా లేదా చూసుకోవాలి ఇక ఉడికైనాక ఇక జాలిగంట గుండ్రాలు గుండ్రాలు ష్రాలు షిద్రాలు ఉన్నది ఆ జాలిగంట తీసుకొని ఆ జాలిగంటలా వేసుకోవాలి ఆ కళ్ళమ్మకి వేసుకుంటే ఏంటంటే అది మంచిగా ఎర్ర గోలుతుంది అందులోనే ఎందుకు వేసిన అంటే వేస్తే వట్టికి అయితే మాడిపోతుంది ఇట్లయితే కరకరవుతుంది అటు వెనుక పల్లీలు పోసిన పల్లీలు కూడా గుండ్రగా దింపిన ఎందుకు దింపిన గుండ్రగా అంటే అది గోలుడు మంచిగా గోలుతాయి అన్నట్టు ఇట్లా చుట్టూ అన్నీ గోల్తాయి చూసిన రా అది గోలింది అది తీసిపెట్టినాట మొదలు మనము కళ్యమాకు గోలిచ్చి పెట్టుకోలేదా దాంట్లోనే ఈ పల్లీలు కూడా ఒత్తి అయిపోతుంది ఒక దిక్కుంటే ఇట పుట్నాలు పోషణ ఏ పుట్నాలు కూడా కొంచెం ఎర్రగా ఎచ్చిపోతాయిదా కుంచాలి ఎర్ర గోలినాక అయితే తీయాలి పుట్నాలు కూడా తీసి అదే జాలిగడ్డలో పోయాలి అది కూడా అయినాక ఇక ఏడు మిరపకాయలు వేస్తే అయిపోతుంది చూడు ఏడు మిరపకాయలు వేసినా అవి కూడా కొంచెం ఇట్లా ఎర్ర గోల్నట్టు అయితే అయిపోయాయి ఇక అది కూడా అయిపోయాక ఎల్లిగడ్డలు పొట్టుది అని ఎల్లిగడ్డలు ఉన్నాయి కదా వాటికి కత్తితోటి ఇట్లకి ఇట్లా కాట్లు పెట్టిన ఎందుకంటే చిత్తయ్య అని ఎల్లిగడ్డ తింటే పానానికి మంచిదట కదా తినటం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ ఈ వేదకమ్మ ఉడుకుతాయి మంచిగా ఉంటాయి ఒకసారి మీరు తిండి చూడండి మళ్ళా 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 మళ్ళీ వేసుకొని తింటారు చూడండి ఇంకా అవి కూడా గోలినాయి అటు ఇక పచ్చిమిరపకాయలు వేసినాయి ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఇట్లా వల్లు వల్లు కావాలి వల్లు వల్ల అయితేనే మంచిగా ఉంటాయి లేకపోతే మంచిగా ఉండవు ఎర్రగా కావద్దు మళ్ళీ వల్లు వల్లే కావాలి ఇట్లా మంచిగా గోలాలి గంతే చూడు చూసిర్రా చూడుండ్రి మంచి గోల్నేయలేదా గోల్ని ఇక మిరపకాయలు కూడా గోల్క అందులో వేసుకుంటూ అయిపోతుంది అవి కూడా తీసుకోవాలి అట ఆ నూనె ఉంది కదా అందులోనే ఆవాలు పోయాలి కొంచెం చిటపట అన్నప్పుడు జీలకర్ర పోయాలి ఇక కొంచెం మినపప్పు కూడా మనం తీసుకున్నాం కదా అది కూడా కొంచెం అంత పోతే ఎర్ర గోలేటట్టు అయితే కమ్మగా ఉంటుంది చూడుండ్రి అది కూడా చిటపట అన్నది మినపప్పు కూడా రెగవుతుంది మంచి గోలుతుంది చూడండి గిట్ల గిట్ల అంటే ఏంటంటే మంచి గోలుతుంది అన్నట్టు చూడు గోలింది ఇక అటెనక కొంచెం చిన్నగా పెట్టి గోలిచ్చుకోవాలి అటాక కొత్తిమీరలు ఉన్ను జీలకర్ర ఎల్లిగడ్డ నూరింది లేదా అవి కూడా ఆ ముద్దనే వేయాలి ఇంట్లో మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది నువ్వులు కూడా పోయాలి ఇక పసుపు ఇక మనం కొంచెం అంతా ఉప్పు మిరము అన్నీ వేసి కలగలుపుకోవాలి పసుపు కొంచెం గోలినాక ఉప్పు వేసుకొని ఇక ఉప్పు కూడా కొంచెం గోలినట్టు కమ్మగా వచ్చినట్టు వస్తుంది ఉప్పు గోలుడు అంటే గోలుడు కాదు కొంచెం కలిసినట్టు అయినాక ఇక ఆటనుక కారం కూడా వేసి కారం కూడా కలిసినట్టు వేయాలి ఇక ఇది మంచిగా గోలిన తర్వాత ముదుగాలు మనము అన్నీ తయారు పెట్టుకున్నాం చూడు పల్లీలు కలియమాకు అన్నీ గోలిచ్చి పెట్టుకున్నాం చూడు మిరపకాయల గిట్ట అదే ఆయనంతా దీంట్లో వేసి కలపాలి కలిపిన తర్వాత మంచిగా చోట్ చేసినట్టు కమ్మగా అవుతాయి చూడు చూస్తేనే దీని అవుతుంది కదా ఇక దాన్ని ఆ పోపుకు పోపు మొత్తం ఆ పోసంతా కూడా ఆ తట్టలు పోయాలి ఆ తట్టల పోసి ఆ తట్టలు కలపాలి వెనకట లగ్గాలకు పొద్దుగాల నాస్తి ఇదే పెడదురట ఇక ఇప్పుడంటే ఇడ్లీలు వడలు అన్నీ ఎత్తుండ్రు కానీ వెనకటైతే నాస్తి ఇదే పెడదురట కానీ ఇప్పటికైనా కానీ మనం పొద్దుకోక పూట ఇంత సాదాగా ముందట ఇవి వేసుకుంటా కమ్మ కనిపిస్తాయి చూడుండ్రు ఒకసారి చేసి చూడుండ్రి ఈ మసాలా అటుకులు మస్తు ఉంటాయి ఇక మీకు అసలు వంకేలే చూడు చూసినాక నా భాష ఎట్లుంది తెలంగాణ భాషలో మాట్లాడినా కదా ఈ భాష ఎట్లుంది అటానుక ఈ రుచి ఎట్లుంది నాకు అందులో కామెంట్ది ఉంటుంది చూడు కామెంట్ బాక్స్ అదే గదే కామెంట్ బాక్స్ అంటారు చూడు ఆ బాక్స్లో పెట్టుండ్రి పెడితే నేను కూడా చూస్తా సంబరపడతా ఈ అట అందులోకి వెళ్ళి తీసు ఇంట్లో కొన్ని గుమ్మరిచ్చిన ఇక కుమ్మరిచ్చి స్టీల్ తట్టలు గుమ్మరిచ్చిన ఎ కుమ్మరిచ్చి అందులో పెట్టిన పెట్టినాక అందులో ఒక కిస్తీలో పెట్టుకోవాలి కదా ఇక కిస్తీలో కూడా పెట్టుకొని అందులో కొంచెం ఉల్లిగడ్డలు వేసుకుంటే కమ్మగా ఉంటుందని ఆయనంతా ఒకటి కిస్తీ తీసుకొచ్చి కిస్తీలో పెట్టిన చూడు ఆ తప్పుకి ఎంత మంచిగా ఉంది అందులో అంచుకు ఉల్లిగడ్డలు వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుంది అనుకుంటున్నావు తిన బుద్ధి అవుతుంది కదా నాకు తెలుసు మంచిగా అనిపిస్తుంది అమ్మో తెలంగాణ అటుకులు మరల వచ్చిన అటుకులు మంచిగా అనుకుంటున్నా మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్స్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి